అయింది, అప్పుడే ఫస్ట్ షో అయింది ప్రసాద్ ఐమాక్స్లో. జనాలందరూ లాస్ట్లో క్లైమాక్స్ దగ్గర క్లాప్ కొట్టి సూపర్ అని నడిచినప్పుడు నా కళ్ళంటే నీళ్ళు తిరిగాయి. సో లాస్ట్కి మేము పడిన కష్టానికి ఫలితం తక్కుతుంది అన్న నమ్మకం వచ్చింది. ఈ సినిమా టాక్ ఇలాగే సూపర్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఆల్ ఓవర్ పాజిటివ్ రెస్పాన్స్. ఫస్ట్ షోస్కి అయితే మంచిగా టాక్ స్ప్రెడ్ అయ్యి మూవీ ఇంకా సూపర్ హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది అండ్ దానికి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది, ఇంకా హ్యాపీగా ఉంది. అందరూ కనెక్ట్ అవుతున్నారు, దానికోసమే మేము అందరం ఎదురు చూసాం. ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్. ఇట్స్ మై ఆల్సో మై ఫస్ట్ థియేట్రికల్ డెబ్యూ కూడా. సో ద ఫీలింగ్ ఈజ్ అమేజింగ్. భయ్ ఏం చెప్పాలి భయ్య, సినిమా గురించి స్టార్టింగ్లోనే ఏడిపిస్తారు. అది ఏంటి, డైరెక్షన్ డిపార్ట్మెంటా లేకపోతే సినిమా టీమా, నాకు అర్థం కాగడుగుతాను. అన్ని ఎమోషనల్ ఏంటి సార్, అన్ని ఎమోషనల్ ఏంటి సార్? పిల్లలైతే అత్తారింటికి వచ్చే కోళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి సార్? అన్ని కష్టాలు ఉన్నాయి సార్ హీరోకి ఈ సినిమాలోను. ఏంటి సార్ ఆ సిచ్యువేషన్లు, మామూలుగా తరగెక్కించలేదు సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. జీవిత గారు మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మంచి కథ, మంచి స్క్రీన్ ప్లే, మంచి డైరెక్షన్, అమ్మమ్మ ఏం తీశారు మేడం, సూపర్గా తీశారు. మీ ఇంట్లో ఒక యాక్టర్ ఉన్నారు, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, ఒక యాక్టింగ్ చేసే ఇద్దరు క్వీన్లు ఉన్నారు, ఇంకా ఏంటండి మీకు లోటు? ఇండస్ట్రీలో ఎవరో ఎన్న మాట్లాడరా, ఏం పట్టించుకోవద్దు. మీరు చెప్తాను కదా ఈ సినిమాతో అందరు నోరు ముయించవచ్చు. మంచి ఫీల్ గుడ్ మూవీ, మంచి ఎమోషనల్, చాలా బాగా చేసింది బీజిఎం కానీ ప్రొడ్యూసర్ గారు మీకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇటువంటి మూవీకి మీరు ఇంత ఇన్వెస్ట్ చేశారంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్ సార్. నిజంగా మీకు డబ్బులు మీద డబ్బులు కలెక్షన్లో మీకు డబ్బులు వచ్చినా రాపోయినా సరే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మంచి సినిమా తీసామని. ఇది అది ఈ సినిమా శేఖర్ మూవీ. రాజశేఖర్ గురించి నేను చెప్పవచ్చు లేదు, ఆయన యూత్ యూత్ అండి, వైఓయూటీహెచ్ యూత్ అన్న పదానికి అతనే ఏజీ జస్ట్ నెంబర్ అని ప్రూవ్ చేశారు. దానికన్నా అంత మించి నేను ఇంకేం చెప్పలేను, మాటలు రావట్లేదు, చాలా ఎమోషనల్గా ఉన్నాను. సినిమా చాలా బాగుంది భయ్య. శివాని గారు ఆమెను ఇప్పుడే చూశాను రెడ్ డ్రెస్లో, చాలా చాలా బాగున్నారు ఆమె గురించి నేను. ఆమె ఎంత బాగున్నారో సినిమాలో ఆమె యాక్టింగ్ అంత బాగుంటుంది. ఏమంటే ఏం చెప్తాం, బ్లడ్ అటువంటిది, బ్లడ్ అటువంటిదే కదా బాగా, ఇద్దరు బ్లడ్లు కలిసి ఆమె ఫామ్ అయింది. ఆమె ఇరగదీస్తుంది యాక్టింగ్, శివాత్మిక ప్రొడ్యూసర్ అంటే ఇంకెవరో ప్రొడ్యూసర్ ఉన్నారు, ముగ్గురు ప్రొడ్యూసర్లు ఎంతమందో వాళ్ళుగా బీజిఎం కూడా ఇరగదీస్తాడు. ప్రతి ఒక్కడికి నచ్చే సినిమా శేఖర్ మూవీ, అందరూ చూడండి. అన్న ఇప్పుడే శేఖర్ సినిమా చూసానా, చాలా అంటే చాలా బాగుంది. సినిమా గురించి ఒక్క మాటల్లో చెప్పాలంటే మామూలుగా రాజశేఖర్ గారు సినిమాలలో ఇస్ ద బెస్ట్ సినిమా అంటే ఇదే. ఎందుకంటే తను చేసిన సినిమాలు ప్రతి ఒక్క సినిమా హిట్ అయినా కూడా ఇది అంతకంటే పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అంటే ఈ సినిమాలో మెయిన్గా వచ్చి సెంటిమెంట్ కానీ, ఆ సినిమా ఎండింగ్ ఎండ్ ఆఫ్ పార్ట్ కానీ, ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక డిఫరెంట్ అంటే ఎవరు ఊహించలేని మలుపులతో కూడుకున్న సినిమా ఈ సినిమా. చాలా బాగుంది. ఇందులో హైలైట్స్ వచ్చే శ్రీవాణి గారు తన తండ్రి పక్కన యాక్ట్ చేయడం చాలా బాగుంది. ఎందుకంటే ఒక న్యాచురల్ క్యారెక్టర్, తన న్యాచురల్ పర్ఫార్మెన్స్ తోటి చాలా బాగుంది. తన గ్లామరస్లతో చాలా జనాలను ఆకట్టుకుంటున్న సినిమా అంటే శేఖర్ గారి సినిమా. రాజశేఖర్ గారి సినిమాలో ఇస్ ద బెస్ట్ సినిమా అన్నారు. ఈ సినిమాకి వచ్చి మెయిన్గా చెప్పుకోవాలంటే సస్పెన్స్ హైలైట్ అండి. సస్పెన్స్ అసలు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు ఈ సినిమాలో. మెయిన్గా చాలామంది సమాజానికి మెయిన్గా ఇంపార్టెన్స్ మూవీ అంటే ఇదే అండి. జనాలకి పక్క ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా శేఖర్ సినిమా. ఎందుకంటే సమాజానికి ఇలాంటి సినిమాలు చాలా అవసరం, చాలా అవసరం. చూడండి, ప్రతి ఒక్కరు చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తారు సినిమా. జీవిత గారి డైరెక్షన్ నిజంగా చెప్తున్నా మేడం, మీరు ఈ సినిమా ద్వారా ఇంకో మెట్టె దిగారు మేడం. ఎందుకో చెప్తా మేడం, మీ డైరెక్షన్లో ఇంత మంచి అద్భుతమైన సినిమా తీయడం అనేది చాలా హైలైట్. ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ మేడం, మంచి సినిమా, సమాజానికి మీరు చాలా మంచి సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. శ్రీవాణి గారి గురించి చెప్పాలంటే సూపర్ అన్న, నిజంగా చెప్తున్నా అమేజింగ్. చాలా తన గ్లామరస్ రోల్తో, చాలా డిఫరెంట్ కంటెంట్తో అసలు చాలా బాగుంది. తండ్రి కూతురు మధ్య ఉన్న సందర్భాలు చాలా బాగున్నాయి. నాకు సెంటిమెంట్తో చాలాసార్లు నేను నేర్చాను సినిమాలో. చాలా బాగుంది అన్న సినిమా ఓవరాల్గా. శేఖర్ మూవీ నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ తీసినారు. అసలు ఈ రోజుల్లో ఇలాంటి సినిమా రావడం నిజంగా చూసిన లాస్ట్ క్లైమాక్స్ అయితే నాకు కళ్ళంట నీళ్ళు వచ్చేసాయి బ్రో. సీరియస్లీ రాజశేఖర్ అయితే అతని యాక్టింగ్కి అతను దీనికి ఈ సినిమా ఇంకా ఎక్కడ వేరే లెవెల్లో వెళ్తుంది. అండ్ మంచి ట్విస్ట్లు అయితే ఉన్నాయి, చాలా చాలా బెస్ట్ ట్విస్ట్లు ఇచ్చారు. అండ్ ప్యూర్ లవ్ స్టోరీ చూపించారు. ఈ రోజుల్లో లవ్ స్టోరీ అంటే పెద్దగా ఈ తుప్పల్ల లవ్ స్టోరీ కాకుండా ఒక ఫ్యామిలీ లవ్ స్టోరీ, తండ్రి కూతురు లవ్ స్టోరీ, అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీని చూపించారు. చాలా చాలా అంటే చాలా బాగుంది. అండ్ రాజశేఖర్ గారు అయితే ఇంకా సూపర్గా ఉంది. ఎమోషనల్ అసలు చూసుకుంటే ఈ మూవీ మొత్తం మంచి ఎమోషనల్ వచ్చింది. సీరియస్లీ సినిమా అయితే ఎక్కడికో వెళ్తుంది. స్లో పాయిజన్ అంటారు చూడు,
అలా ఎక్కుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ చూసాక ఒక 10 to 15 మినిట్స్ స్లో అనిపించింది, ఏ అనిపించలే. బట్ క్లైమాక్స్కి వెళ్ళేసరికి వేరే లెవెల్లో ఉందన్నమాట. సీరియస్లీ ఓవరాల్గా సినిమా చూసుకుంటే సూపర్గా ఉంది. యా, తన కూతురు క్యారెక్టర్ ఆ అమ్మాయి కూడా అంటే ఓవరాల్ లాస్ట్ వరకు ఉంది, బట్ చూపించే విధానంలో తక్కువ తక్కువ చూపించింది. క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్లో అనిపించింది. అండ్ రాజశేఖర్ గారు చాలా గ్యాప్ ఇచ్చిన మంచి మూవీతో వచ్చారు. సో నాకైతే కొంచెం హార్ట్ టచింగ్ వచ్చింది. అండ్ స్లో పాయిజన్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. రాజశేఖర్ చాలా బాగుంది మూవీ, ఫ్యామిలీ అందరూ కలిసి చూడవచ్చు. బీజిఎం బాగుంది. ఈ మూవీ మెయిన్ వాళ్ళ ఇద్దరు డాటర్స్కి ఇన్స్పిరేషన్గా నిలిచిపోతుంది. ఒకటి మూవీ చాలా బాగుంది, కొత్త కాన్సెప్ట్ ఇది. ఏంటంటే మన మైండ్ వాళ్ళు మైండ్ సైకో మైండ్ చనిపోయే వాళ్ళ గురించి వాళ్ళు తీసుకున్నారు. సబ్జెక్టు ఎంతో బాగుంది, అందరు చూడవచ్చు, అందరు రావచ్చు, ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు. ఇది మెయిన్ రాజశేఖర్ గారు మనకి ఒక క్యారెక్టర్ మొత్తం జీవించేశారండి. అంత బాగుంది సినిమా, అందరు చూడవచ్చు. థ్యాంక్ యూ. తట్టుకున్నాము, బయటకు వచ్చారు, మళ్ళీ చేశారు, చాలా కష్టపడ్డారు. ఆయన చాలా కష్టపడ్డారు, మేము కూడా చాలా కష్టపడ్డారు. సినిమా షూటింగ్ డేస్ అంటే 55 to 60 డేస్ అయింది, కానీ మధ్యలో చాలా గ్యాప్స్ వచ్చాయి కోవిడ్ వల్ల. యాక్చువల్లీ సినిమాలో ఇద్దరిని చంపేసిన అది చెప్పొద్దు. నో నో నో, ప్లీజ్ డోంట్ టెల్. సస్పెన్స్ అనేది ఎలా వచ్చింది మీకు థాట్? ఆహా, నో నో, ఇది యాక్చువల్గా ఒక మలయాళం ఫిల్మ్ రీమేక్. అది స్టోరీ ఒరిజినల్ స్టోరీ వాళ్ళు ఆల్రెడీ రాసిన రైటర్ది, బట్ స్క్రీన్ ప్లే మార్పులు చేసుకొని మనం చేసాం. అవన్నీ నాకు, నేను చాలా కనెక్ట్ అయ్యా ప్రతి ఫ్యామిలీలో, ప్రతి మనిషి, ప్రతి కుటుంబంలో అందరూ ఫేస్ చేసే ఇన్సిడెంట్స్ అవి. నేను ఎక్స్పీరియన్స్ చేసినవి ఇవన్నీ. సో అలా 5 మంత్స్లో పెట్టుకునే నేను తీసాను. అందరూ కూడా సినిమా బాగుంది, ఎమోషనల్ అయ్యామని చెప్పి అవుతున్నారు. అదే, ఐఎమ్ సో సో ఎక్సైటెడ్, సో థ్రిల్ అండ్ సో థ్యాంక్ఫుల్. నిజంగా మీరందరూ మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నందుకు, మా కుటుంబాన్ని మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. అలాగే సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు కూడా మాటలు తక్కువ. థ్యాంక్స్ అనే మ్యూజిక్ కూడా ది బెస్ట్ అని చెప్పి అంటున్నారు. ఎలాంటి కేర్ తీసుకున్నారు చాలా, అంటే మేము అనూప్ రూబెన్స్ తో అనుక్షణం కూర్చొని, నేనే కాదు బోత్ మై డాటర్స్ శివాని శివాత్మిక పక్కన కూర్చొని ఎవరి ఇంచ్ ఎవరి ఫ్రేమ్ ఆయనతో చెప్పి చేయించుకున్నాం. ఆయన కూడా అంతే. హాయ్, నమస్తే అండి. ఇప్పుడే రాజశేఖర్ సినిమా చూసాము. సో రాజశేఖర్ సినిమా చాలా వండర్ఫుల్ అని చెప్పాలి. జీవిత గారు స్త్రీలకి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. గతంలో మనకి స్త్రీలు ముందడుగు వేయడానికి ఎంతో ఇన్స్పిరేషన్గా ఈమె చేసినటువంటి కొన్ని సీన్స్ కానీ, గతంలో ఎన్నో చిత్రాలు నిర్మించిన విభాగంలో స్త్రీలకి బ్యాక్ బోన్ పిల్లర్గా ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు జీవిత గారు. సో ఒక అంశంలో చెప్పాలంటే, ఇక్కడ ఇది వాళ్ళ ఫ్యామిలీ స్టోరీగా చెప్పుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి విభాగాలను ఈ చిత్రంగా పొందుపరిచారు. సో ఇక్కడ రాజశేఖర్ గారు ఒక చిన్న అంశం కాకుండా చిట్ట చివరి దాకా కూడా రాజశేఖర్ గారు పోరాడిన విధానం కానీ, ఇంకా ఈ చిత్రం వాళ్ళ అన్నింటిలో విభాగంలో ఒక కూడగట్టినటువంటి ఫిలింగా చెప్పుకోవచ్చు. సో చిట్ట చివరి దాకా కూడా ఇది రాబోయే రోజుల్లో వాళ్ళ చిత్రం ఫ్యామిలీ స్టోరీ అయిన మటుకు వాళ్ళ డాటర్స్కి, రాజశేఖర్ గారి డాటర్స్కి ఇన్స్పిరేషన్గా ఈ చిత్రం నిలిచిపోతుంది. సో వండర్ఫుల్ దిస్ ఫిలింగ్ చెప్పుకోవచ్చు. ఇంకా ఈ డైరెక్షన్ విభాగంలో జీవిత గారి పాత్ర హైలైట్ అని చెప్తున్నాను. సో ఇంకొక అంశంలో బ్యాక్ బోన్ పిల్లర్గా అనూప్ రూబెన్స్ గారు ఇరగదీశారని చెప్పొచ్చు. ఈ మ్యూజిక్ మ్యూజిక్ అక్కడక్కడ కొన్ని తడబడగల కొన్ని సీన్స్లో అలా అనిపించిన మటుకు ఎక్కడ తగ్గకుండా మాత్రం సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా. సో ప్రతి ఒక్కరు కూడా చూసే విధంగా ఉంది సినిమా, ఎక్కడ వల్గారిటీ లేదు, వండర్ఫుల్. ఇది అంటే తెరమైన రాజశేఖర్ గారు వాళ్ళ డాక్టర్ని ఇన్ఫ్లేషన్ చేసి ఒకే బాణీలో నడిపించడం అంటే మాటలు కాదు, అది జీవిత గారికి సాధ్యమవుతుంది. డైరెక్షన్ చాలా వండర్ఫుల్ అని చెప్తున్నాను. జీవిత గారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రేక్షకుల్లో ఆమె చరిస్మా ఎక్కడ చదలేదు. జీవిత గారికి ఇది గతంలో చేసిన సినిమాలకు కానీ ఇప్పుడు చేసిన సినిమా కానీ మంచి స్టోరీ ఎన్నుకుంది. అంటే మనం లాస్ట్ చిట్ట చివరి ఏం మిగలదురా, మనలో ఉన్నటువంటి విభాగంలో ఏం మిగలదు, మన అంటే మొత్తం చనిపోయే విధంగానే మిగలదు. ఆస్తు అంతస్తులు ఏం లేకపోయినా కూడా మన జీవనం నాడి ఎక్కడ ఎప్పుడు ఏం మిగలదురా అని ఒక మెసేజ్ ఇచ్చారు. సో వండర్ఫుల్ దిస్ ఫిలిం, చాలా బాగుందని చెప్పుకోవాలి. రాజశేఖర్ గారికి ఇది ఒక, అంటే రాజశేఖర్ గారి గతంలో చేసినటువంటి సినిమాలకి ఇప్పుడు చేసేటువంటి సినిమాలకి, అంటే రాజశేఖర్ గారి గతంలో యంగ్ మన ప్రేక్షకుల్లో నాడిని మెగాస్టారు, ఇంకా పెద్ద పెద్ద స్టారులతో పోల్చుకోవచ్చు రాజశేఖర్ గారిని. సో అదే విభాగంలో రాజశేఖర్ గారు ఈ చిత్రం ఎక్కడ తగ్గకుండా జీవిత గారు నిర్మించారని చెప్పుకోవాలి. సో ఫిలిం అయితే వండర్ఫుల్. థ్యాంక్ యూ, నమస్కారం. బ్రో ఎలా ఉంది? సో గైస్ అందరికీ నమస్తే. ఇప్పుడే శేఖర్ అంటే అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఒక 1.5-2 ఇయర్స్ నుంచి దీని ప్రమోషన్ అవుతూ ఉంది. కాకపోతే సినిమా ఎట్లా ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు అనుకునే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, శేఖర్ ఇస్ ద అల్టిమేట్ మూవీ అనమాట. నిజంగా హార్ట్ఫుల్లీ ఒకటే చెప్తున్నా, గరుడ వేగ తర్వాత ది బెస్ట్ మూవీ ఏది పడుద్ది అని
ఎగ్జైట్మెంట్ తో ఉన్న ప్రతి ఒక్కరికి మాత్రం నేను వన్ అండ్ ఓన్లీ వన్ వరల్డ్ లో చెప్తున్నాను, శాకర్ ఇస్ ద గుడ్ మూవీ అన్నమాట. నిజంగా అంటే నిజంగా అది రాజశేఖర్ గారికి ద లాంగ్ బ్యాక్ అన్నమాట. ఇంకా ఆయన ఏజ్ ఎంతో కూడా నేను ఇప్పటికీ కనిపెట్టలేను, ఎందుకంటే ఈ వయసులో కూడా ఆయన చాలా అంటే చాలా యంగ్ లుకింగ్ ఉన్నాడు అనమాట. అదే కాకుండా ఆయన బియర్డ్ కానీ ఆయన హెయిర్ స్టైల్ కానీ ఈ మూవీలో చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఒకటే, హ్యాట్స్ ఆఫ్ ఎవరికంటే కెమెరామ్యాన్కి భయ్య, నిజంగా అంటే అల్టిమేట్ కెమెరా వర్క్ అనమాట. నేను చూసిన ప్రతి షార్ట్ కెమెరా వర్క్ చాలా అంటే చాలా బాగుంది అనమాట. కెమెరామ్యాన్ సార్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చాలా తీయాలి. ఇంకా హీరో గారు ఇంకా చెప్పాలి అంటే అంటే ఒక సినిమాని చూడండి అని చెప్పేది ఏంటి అంటే ఏదైనా ఎమోషనల్ కానీ ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ జోనర్ కానీ దీంట్లో ఎమోషనల్ విత్ ఇంట్రెస్టింగ్ జోనర్ అనమాట. ఫస్ట్ అండ్ లాస్ట్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ కూడా ఆకుండా ఇంటర్వెల్కి కూడా బయటకు వెళ్ళకుండా చూసే సినిమా ఇది. ఎందుకు అంటే ది బెస్ట్ అల్టిమేట్ మూవీ అనమాట. నేను చెప్పడం కాదు, వన్ టైం వాచ్, మీరే మౌత్ పబ్లిసిటీ తోటి ప్రతి ఒక్కరికి చెప్పి మీరే వెళ్తారు. ఎందుకంటే హార్ట్ ఫుల్లీ బాగుంది. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, జెన్యున్ రివ్యూ చెప్తానని. ఈ వీడియో కూడా జెన్యున్గా చెప్తున్నాను, మీ అందరికీ నచ్చుతుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అలాగే రాజశేఖర్ గారి కూతురు కూడా చేసింది, ఆవిడ కూతురులా చేయలేదు, ఒక యాక్టర్లా చేశారు, ది బెస్ట్ యాక్టింగ్ చేశారు. తమిళనాడులో మిస్ ఇండియన్ యూనివర్సిటీలో ఆమెకి సెలక్షన్ కూడా అయింది. ఇంకా ముందుకెళ్ళాలి, ఒక యాక్టర్ కూతురని కాదు ఒక పర్ఫార్మర్ కాబట్టి మీకు కూడా చాలా చాలా ఉందన్నమాట. నేనైతే హార్ట్ ఫుల్లీ ఈ వారం టైం వేస్ట్ చేసుకోలేదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ వీక్ ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడాల్సిన సినిమా ఇది. నిజంగా లవ్డ్ ఇట్ సార్. శేఖర్ సార్ మంచి మూవీ ఇచ్చారు గరుడు వేగ తర్వాత, లవ్ యూ సార్. అలాగే రాజశేఖర్ గారు, జీవిత గారు, జీవిత మేడం నిజంగానే ఆయన లైఫ్లోకి వచ్చి మీరు ఆయనకి జీవితాన్ని వెళ్ళదు, ఆయనతో పాటు చాలా జీవితాన్ని పంచుకున్నారనమాట మా అందరికీ కూడాను. ఆయన ఎప్పుడు నా చిన్నప్పుడు అంటే నేను పుట్టుండను అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకే లుక్లో ఉన్నాడు. ఆయన ఫుడ్ డైట్ ఏంటో నాకు చెప్పండి మేడం. లవ్ యూ ఆల్. ప్రతి ఒక్కరు వచ్చి వన్ టైం వాచ్, మీరే చెప్తారు 10 మందికి. లవ్ యూ ఆల్ భయ. ఇప్పుడే శేఖర్ సినిమా చూశాను భయ, చాలా ఫుల్ ఎమోషన్ క్యారీ భయ. మొత్తం ఫస్ట్ నుండి సెకండ్ హాఫ్ వరకు మొత్తం ఎమోషన్ అంటే ఒక ఫీల్ అనేది మొత్తం చాలా క్యారీ చేస్తారు, ఏడిపించేస్తారు చాలా. అండ్ మూవీలో మనకు ఒక మంచి వండర్ఫుల్ మెసేజ్ ఉంది భయ. ఏంటంటే మనకి సొసైటీలో చాలా జరిగే క్రైమ్స్ గురించి తెలియదు, మెడికల్ కానీ ఏదైనా కానీ. అయితే ఇందులో మనకు ఒక క్రైమ్ గురించి అనే చాలా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ మనకు తెలుస్తుంది భయ. నిజం చెప్తున్నా, డెఫినెట్లీ ఈ సినిమా ఒక మంచి స్థాయిలో వస్తుంది. కలికి తర్వాత ఇది ద బెస్ట్ మూవీ అనుకుంటున్నాను సార్ది, రాజశేఖర్ సార్ది. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది, మేడం చేశారు చాలా 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 అంటే చాలా బాగుంది. అండ్ మన బీజియం కూడా అంటే ఆ ఎమోషన్కి క్యారీ చేసే భయ. ప్రతి ఒక్క మనం సీన్ చూస్తే దానికి ఒక బీజియం తోడు కావాలి, ఆ బీజియానికి హార్ట్ ఫుల్ టచ్ చేశారు భయ. ఆ బీజియం తోడు కూడా చాలా అంటే చాలా బాగుంది భయ, నిజం చెప్తున్నా. మీ అందరికి చాలా నచ్చుతుందని కోరుకుంటున్నాను భయ, నిజం. థ్యాంక్ యూ. సూపర్ ఉంది మూవీ మాత్రం. రాజశేఖర్ గారు అయితే పిచ్చి యాక్టింగ్ చేశాడు. ఆ కిన్నర సాంగ్ నుంచి కూడా హైలైట్ సినిమాకి, ఆ రొమాన్స్ ఏంది సార్కి మస్తు సూపర్ ఉంది. లాస్ట్ యాక్షన్ అంత లేవు కానీ ఇన్వెస్టిగేషన్ మాత్రం సూపర్ సూపర్ ఇన్వెస్టిగేషన్స్ చించేసింది భయ. ఆ సాంగ్ ఉంది కదా సూపర్ ఉంది, ఆ సాంగ్ మాత్రం కూతురుతోటి యాక్టింగ్ కానీ బాగా చేసింది భయ, సూపర్ ఉంది. డైరెక్టర్ కానీ పక్కా 100 డేస్ ఆడుతు భయ, సూపర్ తీసింది. ఆ డిఓపి మొత్తం బాగా తీసింది భయ, కన్ఫర్మ్. రాజశేఖర్ గారు సెంటిమెంట్ అయితే మాత్రం మామూలుగా లేదన్నది, ఫ్యామిలీతో చూడొచ్చు మంచిగా చూడొచ్చు సినిమా. ఎక్కడ బోర్ బ్యాక్ అంటారు కదా, చాలా గ్యాప్ వచ్చిన సినిమా మాత్రం ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి సినిమాలో. ఫుల్ సెంటిమెంట్ మాత్రం మామూలుగా లేదు. అయితే మెడికల్ పరంగా మనకు క్రైమ్ జరుగుతుంది ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు, సూపర్ అసలు మామూలుగా లేదు. సార్ పర్ఫార్మెన్స్ అయితే కుమ్మేశారు. సార్ యాక్టింగ్ సినిమాకి హైలైట్ సూపర్ ఉందన్న పక్క 100 డేస్. రాజశేఖర్ గారి కూతురు అయితే సించేసింది, పాటలు కూడా కిన్నెర సాంగ్ సూపర్, రొమాన్స్ సూపర్. ఇంకా సార్ దగ్గర రొమాన్స్ కాదు, అది యాక్టింగ్ సూపర్. యాక్టింగ్ అబ్బా కుమ్మేసింది అసలు, మామూలు లేదు అసలు యాక్టింగ్ మాత్రం. అసలు యాక్టింగ్ ఆఫ్టర్ గ్యాప్ బ్యాక్ ఇస్ బ్యాక్ అంటారు కదా, అలా సూపర్ ఉంది యాక్టింగ్ మాత్రం. లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చింది. ఆడియన్స్ అందరికి హాయ్ చెప్తున్నాను, అందరు థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ, అందరు తప్పకుండా థియేటర్ రండి. టీజర్ని బట్టి అంచనా వేయొద్దు, టీజర్లో మీరు మిస్ మ్యాచ్ చేసుకుంటారు, ఇక్కడికి వస్తేనే మీకు అర్థమవుద్ది. రెండవది ఈ స్టోరీ లైన్ చాలా బాగుంది,
సీక్వెన్స్ మారేటప్పుడు ప్రతి కాంటెస్ట్కి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ రెండవది ఈ మన కంట్రీ గురించి మనకి బాగా చెప్పారు, మన కంట్రీలో ఎలా జరుగుతుంది ఏంటి అనేది, అవినీతి గురించి. మీరు మీరు కొంచెం సెన్స్తో ఆలోచించండి, ఒక మనకి ఇంజక్షన్ చేసేటప్పుడు ఒక వేణికి చేయాల్సింది ఇంకొక దానికి చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది, అలాంటివి పక్కా వెల్ ప్లాన్డ్గా క్రైమ్ మనుషులే చంపేస్తే అంత మనుషులే చంపేస్తే అంత క్రైమ్ తీస్తే ఎలా ఉంటుంది, సేమ్ అదంతా బాగా ఉంది. ఇందులో క్రైమ్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీస్ ఎలా డిస్టర్బ్ అవుతాయి అనేది బాగా చూపించారు. థ్యాంక్ యూ. మూవీ బాగుంది భయ్య, మంచి మెసేజ్ ఇచ్చాడు మూవీలో. అయితే అసలుకి మనం అనుకుంటాం ఏదో హాస్పిటల్కి వెళ్తే ఎలా ఉంటుందో అనుకోని, కానీ హాస్పిటల్లో జరిగే ప్రతి సీన్ చూపెట్టాడు భయ్య మూవీ. అయితే మంచి ఎక్సలెంట్ మూవీ, మెసేజ్ ఉన్న మూవీ. అయితే యాక్టింగ్ అయితే ఇరగదీసేసాడు మన అన్న, ఆ యాక్టింగ్ ఇరగదీసేసాడు భయ్య. అప్పుడు కల్తీ అవును గరుడ వేగం కన్నా ఇందులో ఇరగదీసేసాడు. కానీ తండ్రి కూతురు ప్రేమ అయితే ఎక్సలెంట్ చూపెట్టాడు భయ్య. తండ్రి కూతురు ప్రేమ అయితే ఎక్సలెంట్ చూపెట్టేశాడు మూవీ. ఎక్సలెంట్ మూవీ అయితే అసలు. కానీ లాస్ట్ 10 నిమిషాలు భయ్య కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసినాయి భయ్య. కళ్ళమ్మటి ప్రతి ఒక్కళ్ళు ఏడ్చుకుంటూ రావాల్సి వస్తుంది, అలాంటి సీన్ చూపెట్టాడు. ఎక్సలెంట్ మూవీ భయ్య, సూపర్ డూపర్ హిట్ అయ్యా.